బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అనంత కరుణామయుడు అపార కృపాసనుడు అయిన అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి మన అంశం, పుణ్యాత్ముల పేర్లు పెట్టుకుంటే వారు పడిన కష్టాలే మనం కూడా పడతామా? ఇది ఇస్లాంలో ఉందా? చాలామంది ఒక విశ్వాసం కలిగి ఉంటున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు కానీ, లేకపోతే ఇంతకుముందు వచ్చిన ప్రవక్తల పేర్లు కానీ, లేకపోతే సహబా రదియల్లాహు అన్హు వారి పేర్లు కానీ, సహబా రదియల్లాహు అన్హా వారి పేర్లు కానీ పెట్టుకుంటే మనకు కూడా అటువంటి కష్టాలే వస్తాయి అనే భావము చాలా ఎక్కువగా ఉండి, లేదు వేరే పేర్లు పెట్టుకుందామని నిర్దేశిస్తున్నారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మంచి అర్థాలు వచ్చే పేర్లను మీ పిల్లలకు పెట్టండి అని చెప్పడం జరిగింది. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, దైవప్రవక్త మీ పేరును మేము పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు అని కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ చెప్పలేదు కదా. ఇప్పుడు హజరత్ ఖతీజా రదియల్లాహు వారు ఉన్నారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, హజరత్ ఆషా రదియల్లాహు ఉన్నారు, అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు ఉన్నారు. వీళ్ళందరూ ఇస్లాం కోసం అనేకమైన కష్టాలు త్యాగాలు చేసిన వారు. వీళ్ళ పేర్లు కానీ మీరు పెట్టుకుంటే మీకు కూడా అటువంటి కష్టాలు వస్తాయని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలేదు. ఎందుకనంటే అలా ఎప్పటికీ జరగదు కాబట్టి. పుణ్యాత్ముల పేర్లు కానీ మనం పెట్టుకుంటే, లేకపోతే ఇంతకుముందు ప్రవక్తలు కానీ సహబా రదియల్లాహు వారి పేర్లు కానీ మనం పెట్టుకుంటే అటువంటి జీవితమే మనకు కూడా వచ్చేస్తుంది అనేది ఒక అపోహ తప్ప మరొకటి ఏమీ లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువ పెట్టుకునే పేరులో అది ఒకటి. అలాంటి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరులో పెట్టుకున్న ప్రతి ఒక్కరూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఉన్న సహనం ఉందా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రెండు రాళ్ళు కడుపుకు కట్టుకున్న సమయ సందర్భం వచ్చింది మన జీవితంలో వచ్చేసిందా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా మాట అంటే దాని మీద నిలబడేవారు, ఆ మాట ఎప్పటికీ కూడా తప్పేవారు కాదు. అందుకే ఆయనకున్న బిరుదు సత్యసంధుడు, ఎప్పుడు సత్యం పైన నిలబడేవాడు, సత్యాన్ని పలికేవాడు అని చాలా బిరుదులు ఆయనకున్నాయి. మరి మనందరికీ ఆ గుణం వర్తించేసిందా? అలాగే హజరత్ ఖతీజా రదియల్లాహు అన్హు వారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు ఈమె గురించి. ఆ కాలంలో అంటే హజరత్ ఈసా అలైహి వసల్లం కాలంలో ఉత్తమమైన మహిళ మరియం అలైహి వసల్లం, ఈ నా కాలంలో ఉత్తమమైన మహిళ హజరత్ ఖతీజా రదియల్లాహు అన్హా వారు అని చెప్పారు. అంత ఘనత కల స్త్రీ, ఆమె ఎంతో ధనం కలిగి ఉన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమే ఆమె దగ్గర ప్రవక్త కాకముందు పనిచేయడం జరిగింది. అంత ధనమున్న ఆమె అల్లా కోసం త్యాగం చేశారే తప్ప ఆమెకి డబ్బు ఎక్కువే త్యాగం చేయలేదే. మరి ఖతీజా రదియల్లాహు అన్హు వారు పేరు పెట్టుకుంటే మనం కూడా అలా త్యాగాలు చేసేస్తున్నామా? ఈరోజు చాలామంది ఖతీజా అనే పేరు పెట్టుకున్నవారు ఉన్నారు, ఆ గుణం మనకు వర్తించేసిందా? అలాగే హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా, ఆయిషా అనే పేరు చాలామంది పెట్టుకున్నారు. అసలు ఇస్లాంలో ఎన్ని హదీసులను ఇచ్చిన వారిలో అతి ఎక్కువ హదీసులు ఇచ్చిన సహాబీ రదియల్లాహు అన్హా ఎవరనంటే హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారే. ఈమె అనేకమైన హదీసులను ఇవ్వడం జరిగింది. మరి ఆయిషా అనే పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ అంత జ్ఞానవంతులా ఉన్నారా? మనం ఒకసారి ఆలోచించాలి. ఇది నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఇంకా అనేకమైన పేర్లు అనేకమైన ప్రస్తావనలు ఉన్నాయి. బట్ మనం చెప్పుకోవడానికి సింపుల్గా 3-4 ఎగ్జాంపుల్ ఉంటే సరిపోతుంది కదా అని భావిస్తున్నాను నేను. మనం అలా పేర్లు పెట్టుకోవడం వల్ల మనకి అటువంటి జీవితమే వస్తుంది అనేది ఒక అపోహ తప్ప మరొకటి లేదు. వారు మనకి ఆదర్శం, వారు మనకి ఇస్లాంని ఏ విధంగా అర్థం చేసుకోవాలో, ఏ విధంగా దాన్ని ఆచరించాలో పూర్తిగా మనకి ఆదర్శకర్తలు వాళ్ళు. అటువంటి పుణ్యపురుషులు పుణ్యశ్రీలను మనం వచ్చి వీళ్ళ పేర్లే మనం పెట్టుకోకూడదంటే ఇది కూడా ఒక రకమైన ద్వేషమే అవుతుంది, ఇది కూడా ఒక రకమైన ఇస్లాంకి వ్యతిరేకత అవుతుంది. ఇటువంటి విశ్వాసాన్ని మానుకోండి. మీ సొంత ఆలోచనలతో లేని విషయాన్ని ప్రజలలో తెలియచేసి వారిని వచ్చి గుమ్రా తప్పైన మార్గంలోకి వెళ్ళేలా చేయకండి. అందువల్ల ఇటువంటి కార్యాలకు దూరంగా ఉండి మంచి వైపునకు వారి యొక్క పేర్లు పెట్టుకోమని ప్రోత్సహించండి. తప్ప వారి పేర్లు పెట్టుకుంటే మీకు కూడా ఇలా వచ్చేస్తాయని అపోహను మీరు ప్రజల ముందు స్ప్రెడ్ చేయకండి. అలా చేయడం వల్ల మీకే నష్టం. ఏ అల్లా, నీ యొక్క సత్యధర్మమైన ఇస్లాంను సరిగా అర్థం చేసుకొని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు. మేము తెలిసి తెలియక చేసిన ప్రతి ఒక్క పొరపాట్లను మమ్మల్ని క్షమించు, మమ్మల్ని నరకశిక్ష నుండి కాపాడు. ఆమీన్. వాఖిరు దావనా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.